ప్రైజ్ ద లార్డ్. తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ వీడియోలో అబీగయీలు అనే స్త్రీని గురించి మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను. బైబిల్లో ఇద్దరు అబీగయీలను మనము చూస్తాం. ఒక ఆమె మహారాజైన దావీదు యొక్క సహోదరి. ఆమె గురించి బైబిల్లో ఎక్కువగా మనకు కనబడదు. అయితే 1 సమూయేలు 25 అధ్యాయంలో ఉన్న ఈ అబీగయీలును గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ అబీగయీలు ఒక ఉన్నతమైన స్త్రీగా మనకు కనబడుతుంది. అబీగయీలు అను మాటకు తండ్రి యొక్క ఆనందం లేక ఒక ఆనంద ప్రవాహం అని అర్థములు కలవు. 1 సమూయేలు 25 అధ్యాయము 2 వచనం నుండి క్రిందకు మనం చదివినట్లయితే, అబీగయీలు భర్త పేరు నాబాలు. వీరిది కర్మెలులోని మాయోను అనే ప్రాంతం. ఆమె భర్త చాలా ధనవంతుడు. అతడు 3000 గొర్రెలను 1000 మేకలను కలిగిన బహుభాగ్యవంతుడు. అతడు కాలేబు సంతతికి చెందినవాడే. చాలా ఉన్నతమైన గోత్రానికి చెందినవాడే. కానీ అతనిని గూర్చి పరిశుద్ధాత్మదేవుడు బైబిల్ గ్రంథంలో ఏం వ్రాయించాడు అంటే, అతడు మోటువాడు, దుర్మార్గుడు అని. అయితే ఈ అబీగయీలును గూర్చి పరిశుద్ధాత్మదేవుడు ఏం వ్రాయించాడు అంటే, ఆమె సుబుద్ధి గలది, రూపసి అని. సుబుద్ధి అంటే అంతరంగ సౌందర్యానికి సంబంధించినది. రూపసి అంటే బాహ్య సౌందర్యానికి సంబంధించినది. నిజంగా ఈమె జీవితం ఇప్పటి ఉన్న స్త్రీలందరికీ ఒక స్ఫూర్తి అనే చెప్పవచ్చు. ఆమె ఎంత చదువుకుందో, ఆమె కులమేంటో, అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో బైబిల్లో చెప్పబడలేదు. కానీ ఆమె యొక్క ఆధ్యాత్మిక గుణాలు పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు. అయితే అబీగయీలు, నాబాలు ఒక కుటుంబంగా జీవిస్తున్న సందర్భంలో దావీదు, అతనితో ఉన్న సైన్యం సౌలు ద్వారా ద్వేషింపబడి తరమబడుచున్న సందర్భంలో దావీదు ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో ఉండేవాడు. అలాంటి సమయంలో నాబాలు యొక్క మందలన్నిటినీ దావీదు యొక్క పనివారు కొన్నిసార్లు మేపుతూ ఉండేవారు. అయితే ఒకనొక రోజు నాబాలు తన గొర్రెలకు బొచ్చు కత్తిరించడానికి వెళ్తాడు. ఆనాటి కాలంలో గొర్రె బొచ్చు కత్తిరించి ఆ గొర్రె బొచ్చును అమ్మినప్పుడు వారికి చాలా లాభాలు వస్తుండేవి. ఆ డబ్బుతో వారు, వారి కుటుంబ సభ్యులు, వారితో ఉన్న పనివారు, తమకు కలిగిన వారిని అందరినీ పిలిచి గొప్ప విందు చేస్తూ ఉండేవారు. అయితే నాబాలు గొర్రె బొచ్చు కత్తిరించి వచ్చిన లాభాలతో విందు చేస్తున్నాడనే విషయం దావీదుకు తెలుస్తుంది. అప్పుడు దావీదు తన పనివారిలో 10 మందిని నాబాలు దగ్గరకు పంపి, మీ మందలను మా దగ్గర ఉన్నంతకాలం మేము చక్కగా కాపాడాము. ఇప్పుడు మీరు విందు చేసుకుంటున్నారు, దానిలో మాకు పాలు పంపులు ఇవ్వమని అడిగినప్పుడు నాబాలు దావీదు ఎవడు, యెష్షయి కుమారుడెవడు అని ఒక రెక్లెస్గా ఆన్సర్ ఇస్తాడు. ఈ మాటలను దావీదు పనివారు విని దావీదుతో చెప్తారు. ఈ మాటలను విన్న దావీదుకు చాలా కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుందంటే, యుద్ధానికి నాబాలు ఇంటికి వెళ్ళి నాబాలు ఇంట్లో తెల్లవారేసరికి ఒక్క మగపిల్లవాణినైనను ఉండకుండా చంపాలి అని అనుకుంటాడు. అయితే పనివాడు ఒకడు వచ్చి అబీగయీలతో జరిగిన విషయం అంతా చెప్తారు. ఆ సమయంలో అబీగయీలు దావీదు నుండి రాబోతున్న ఉగ్రత నుండి తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడిందో, ఆమె జీవితం నుండి మనం నేర్చుకోవలసిన అంశాలేంటో చూద్దాం. మొదటిగా అబీగయీలు జీవితం నుండి నేర్చుకోవలసిన మొదటి అంశం ఏంటంటే, ఆమె ఒక చురుకైన స్త్రీ. 1 సమూయేలు 25 అధ్యాయము 18 వచనం మనం చదివినట్లయితే, అందుకు అబీగయీలు నాబాలుతో ఏమయో చెప్పక త్వరపడి అని వ్రాయబడి ఉంటుంది. త్వరగా చేయాల్సిన పనిని ఆమె త్వరగా చేసింది. ఒక చురుకైన స్త్రీగా చేసింది. సరైన సమయంలో సరైన పనిని త్వరపడి చేసింది.
రెండవదిగా అబిగయీలు జీవితం నుండి నేర్చుకోవలసిన రెండవ అంశం ఏంటంటే, అబిగయీలు చక్కని ఆతిథ్యం ఇచ్చే స్వభావం కలిగిన స్త్రీ. 1 సమూయేలు 25:18 మనం చదివినట్లయితే, ఆమె 200 గొర్రెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేచిన ధాన్యమును, 100 ద్రాక్షగెలలను, 200 అంజూరపొడలను గార్ధభూముల మీద వేయించి అని వ్రాయబడి ఉంటుంది. ఆమె సోమరిగా కాకుండా ఒక చురుకైన స్త్రీగా దావీదు కోసం ఆహార పదార్థాలను సిద్ధం చేయించింది. ఆమె ఒక కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉంది. తన భర్త చేసిన మేలుకి ప్రతిగా ఆమె మేలు చేసింది. 3వదిగా అబిగయీల్ జీవితం నుండి మనం నేర్చుకోవలసిన 3వ అంశం ఏంటంటే, అబిగయీలు తను తాను తగ్గించుకుంది. 1 సమూయేలు 25:23 మనం చదివినట్లయితే, అబిగయీలు దావీదును కనుగొని గార్ధభూమి మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లనెను అని వ్రాయబడి ఉంటుంది. ఆమెలో దీనత్వం, తగ్గింపు మనకు కనబడుతుంది. ఆమెకు అందం, ఆస్తి అన్నీ ఉన్నా దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసింది. అదేవిధంగా ఈ అధ్యాయంలో నీదాసురాలను అని దావీదును సంబోధిస్తుంది. అప్పటికి దావీదు రాజు కాలేదు, అయినా తను తగ్గించుకున్నట్లు మనకు కనబడుతుంది. 4వదిగా ఈ అబిగయీలు జీవితం నుండి మనం నేర్చుకోవలసిన 4వ అంశం ఏంటంటే, తన భర్త యొక్క లోపాలను ఆమె కప్పుకోలేదు, కానీ తన భర్త లోపాలను ఆమె ఒప్పుకుంది. 1 సమూయేలు 25:25 మనం చదివినట్లయితే, నా ఏలినవాడా, దుష్టుడైన ఈ లాభాలను లక్ష్యపెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము అని చెప్తుంది. నా భర్త గొప్పవాడే కానీ దుష్టుడు అని చెప్తుంది. తన భర్త తప్పును తనదిగా అనుకుంటుంది. 5వదిగా ఈ అబిగయీలు జీవితం నుండి మనం నేర్చుకోవలసిన 5వ అంశం ఏంటంటే, ఆమె క్షమాపణ కోరుతుంది. 1 సమూయేలు 25:28 మనం చదివినట్లయితే, నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము అని అంటుంది. నిజానికి అది తన భర్త తప్పు, కానీ నా తప్పును క్షమించు అని తన భర్త స్థానంలో తను క్షమాపణ కోరుకుంటుంది. తన భర్త యొక్క తప్పును తనదిగా అనుకుంది. తన భర్త పొరపాటును ఆమె సవరించింది. 6వదిగా ఈ అబిగయీలు జీవితం నుండి మనం నేర్చుకోవలసిన 6వ అంశం ఏంటంటే, ఆమె ఎదుటి వ్యక్తిని ఆశీర్వదించే వ్యక్తిత్వం కలిగిన స్త్రీ. అబిగయీలు దావీదును ఆశీర్వదిస్తుంది. 1 సమూయేలు 28:28-31 వరకు మనం చదివినట్లయితే, దావీదు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి అని దావీదుకు ధైర్యం ఇస్తుంది. నీవు మాకు మేలు చేశావు కాబట్టి దేవుడు నీకు మేలు చేస్తాడు అని అబిగయీలు దావీదును ఆశీర్వదిస్తుంది. అదేవిధంగా దావీదు ఆమెను దీవిస్తున్నాడు. 1 సమూయేలు 28:33 మనం చదివినట్లయితే, నేను పగ తీర్చుకొనకుండాను, ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని దావీదు అబిగయీలును ఆశీర్వదిస్తున్నాడు. చివరిగా 1 సమూయేలు 28:38 మనం చదివినట్లయితే, నాబాలు దావీదుకు చేసిన కీడును బట్టి, నాబాలు యొక్క స్వభావాన్ని బట్టి దేవుని ఉగ్రత నాబాలు మీదకు వచ్చి నాబాలు చనిపోతాడు. అబిగయీలు ఒంటరిది అయిపోతుంది. అలాగే 1 సమూయేలు 25:33
31వ వచనంలో అబిగయీలు దావీదుతో నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అంటుంది. ఆ మాటకు ఫలితంగా దావీదు 1 సమూయేలు 25:39లో అబిగయీలును పెళ్లి చేసుకుంటాడు. అబిగయీలు నేటి స్త్రీలందరికీ ఒక చక్కని స్ఫూర్తి అనే చెప్పవచ్చు. అబిగయీలు ఏ విధంగా అయితే తన కుటుంబాన్ని కాపాడుకుందో అదేవిధంగా మనము కూడా మన కుటుంబాలను కాపాడడానికి దేవుడు మనకందరికీ తన కృపను సహాయం చేయనుగాక. ఆమెన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.